హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అను టీటీడీ దర్శన్ నేను మీ అన్నపూర్ణాని ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు వచ్చేసాను అందులో భాగంగానే తిరుమలలో రష్ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అలాగే శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన టోకన్స్ అయితే ఇవ్వడం ఆపేస్తున్నారు అసలు ఎందుకు ఆపేస్తున్నారు అండ్ జనవరి మంత్కి సంబంధించిన టోకన్స్ అయితే పదకొండవ తారీఖు వరకు మాత్రమే రిలీజ్ అయ్యాయి కదా మిగిలిన టోకన్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విచువల్స్ ఏవా టికెట్స్ ఏమైనా ఇంకా రిలీజ్ చేస్తాయని హోప్స్ ఉన్నాయా అండ్ సీనియర్ సిటిజన్ దర్శన్ ఎప్పుడు రిలీజ్ అయిపోతుంది జనవరి మంత్కి సంబంధించిన ఆర్జిత సేవా టోకన్స్ గురించి అలాగే మీరు తమ్నైల్లో చూసిన విధంగానే ఏడుకొండలవాడ నీ వైకుంఠ ద్వారా దర్శనాన్ని కల్పించవా అని అడిగే భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవడానికి ఇంకా ఏవైనా మార్గాలు ఉన్నాయా అండ్ థర్టీ ఫస్ట్ ఫస్ట్ ఎందుకు ఈ దర్శనాలని క్యాన్సిల్ చేశారు లాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలియజేస్తాను సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అంతకన్నా ముందు నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందులో భాగంగానే నిన్న అంటే ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి గాను అరవై ఏడు వేల నూట యాభై ఆరు మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారండి అలాగే స్వామివారికి ఇరవై నాలుగు వేల ఏడు వందల యాభై రెండు మంది తలనీలాలను సమర్పించారు ఇదిలా ఉండగా ఉండి కానుగ నాలుగు పాయింట్ తొంభై రెండు కోట్ల ఆదాయం అయితే రావడం జరిగింది ఈరోజు ఉదయం ఆరు గంటలకి స్వామివారి దర్శనార్థం ఇరవై ఆరు కంపార్ట్మెంట్లో భక్తులైతే వేచి ఉన్నారు వీరికి దర్శనానికి గాను ఇరవై ఆరు గంటల సమయం అయితే పడుతుంది అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మెష్ లంటి దర్శన్ టోకన్స్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే టూ టు త్రీ అవర్స్ లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది లేదు త్రీ హండ్రెడ్ రూపీస్ మెషింటి దర్శన టోకన్స్ కానీ ఉన్నట్లయితే టూ టు ఫోర్ అవర్స్ లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది అదేవిధంగా తిరుపతిలో స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు కదా ఆ టోకన్స్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే ఫోర్ టు సెవెన్ అవర్స్ లోపల దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది ఇక శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన దర్శన్ టోకన్స్ అయితే ఆఫ్లైన్లో మాధవంలో ఇష్యూ చేస్తూ ఉన్నారు కదా ఆ టోకన్స్ అన్నిటిని క్లోజ్ చేస్తున్నారు జనవరి ఒకటో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే రావచ్చు ఆఫ్లైన్లో అయితే ఈ టోకన్స్ ఇవ్వట్లేదు అండ్ బ్రేక్ దర్శనాలు కూడా ఈ పది రోజుల పాటు క్లోజ్ చేస్తున్నారు సో మీరు ఎవరి దగ్గర రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చినప్పటికి ఎలాంటి బ్రేక్ దర్శనాలు అయితే ఉండవు ఇక సుప్రదం ఎంట్రీ దర్శన్ కూడా ఉండదు చంటిబిడ్డ తల్లిలు మీరు రావచ్చా అని అడుగుతున్నారు సో రావడానికి వీలైతే ఉండదండి ఇక సీనియర్ సిటిజన్ దర్శన్ అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ దర్శనం మాత్రమే రిలీజ్ చేయాల్సి ఉంది వాటిని కూడా ఈ ఒకటి రెండు రోజుల్లో రిలీజ్ అవుతాయి లేదు అంటే నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో రిలీజ్ అవుతాయి అలా రిలీజ్ చేసినప్పటికీ జనవరి ఒకటో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు టికెట్స్ అయితే రిలీజ్ చేయరు ఆ తర్వాతకి సంబంధించిన టికెట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు సో మేమైతే త్రీ స్పెషల్ ఎంట్రీ దర్శన ని బుక్ చేసుకున్నామండి మాతో పాటు మా పేరెంట్స్ కూడా వస్తారు వాళ్ళకి సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ ఉన్నాయి వాళ్ళకి ఏమైనా స్పెషల్ లైన్లో పంపిస్తారని అడుగుతున్నారు వాళ్ళని కూడా నార్మల్ లైన్లోనే పంపిస్తారు ఇక విర్చువల్ సేవా టికెట్స్ కోసం చాలా మంది వెహికల్తో ఎదురుచూస్తూ ఉన్నారు ఈ పది రోజులకు సంబంధించిన టోకన్స్ ఏమైనా ఈ రోజు రేపట్లో రిలీజ్ చేస్తారా అని వాటిని అయితే రిలీజ్ చేయరు సో ఈ విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక జనవరి మంత్కి సంబంధించిన లోకల్ టెంపుల్స్కి సంబంధించిన ఆర్జితా సేవా టికెట్స్ అయితే రిలీజ్ చేశారు ఇప్పటికీ కూడా ఇంకా ఆర్జితా సేవా టోకన్స్ అయితే వేకెన్సీ ఉన్నాయి సో ఎవరికైనా లోకల్ టెంపుల్స్కి సంబంధించిన రాజ్యత సేవ టికెట్స్ కావాలి అంటే బుక్ చేసుకోండి అది తిరుచానూరులో ఉన్న పద్మావతి అమ్మవారి టెంపుల్ కావచ్చు ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు సూర్యనారాయణ స్వామి టెంపుల్ కానీ లేదా కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోదండరామస్వామి టెంపుల్ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నారాయణవనంలో ఉంది కదా అక్కడివి కూడా అండ్ వేదనారాయణ స్వామి టెంపుల్ కోదండరామస్వా స్వామి టెంపుల్ శ్రీ కపిలేశ్వర స్వామి టెంపుల్ ఈ అన్ని టెంపుల్స్లో మీకు ఎలాంటి సేవలు కావాలన్నా బుక్ చేసుకోగలరు ఇప్పటికీ వేకన్సీ ఉంది ఇక ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖుకి సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శన టోకన్స్ ఎందుకండి ఆపేశారు మామూలుగా సర్వదర్శనం అంటే ధర్మదర్శనానికి కానీ వెళ్ళినట్లయితే ఎక్కువ టైం పడుతుంది కదా అదే స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ కానీ ఇష్యూ చేసి ఉంటే మేము తీసుకొని వెళ్ళిపోయి తొందరగా దర్శనం చేసుకుంటాం కదా అని అడిగే ప్రతి ఒక్క భక్తుడికి ఇదే అండి నా సమాధానం ఏంటి అంటే థర్టీ ఫస్ట్కి ఫస్ట్కి సంబంధించిన టోకన్స్ కానీ ఇచ్చినట్లయితే ఎడ్జ్ వరకు ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు ధర్మదర్శనానికి వెళ్ళేవాడిని ఒకటో తారీఖు ఈవినింగ్ వరకు మాత్రమే అలో చేయబోతున్నారు సో ఈవినింగ్ తర్వాత దర్శనానికి అలో చేయరు అంటే క్యూ లైన్లోకి అలో చేయరు ఉన్న వాళ్ళకి దర్శనం కంప్లీట్ అయిపోయే లోపల ఆ రోజు నైట్ అయిపోతుంది కదా ఇక జనవరి రెండో తారీఖు నుంచి వైకుంఠ ద్వారా దర్శనం అయితే ఉంటుంది సో ఎవరైతే వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించిన టోకన్స్ని తీసుకొని ఉంటారో వాళ్ళని మాత్రమే అలో చేస్తారు అదే స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ కానీ ఇచ్చినట్లయితే పదకొండు గంటల వరకు అంటే లెవెన్ పిఎం స్లాట్ వరకు దర్శనం టోకన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో అలా ఇవ్వడం ద్వారా ఎడ్జ్ వరకు ఉంటారు వాళ్ళు మళ్ళీ రెండో తారీఖుకి కంటిన్యూ అవుతారు సో ఈ విషయం తెలిస్తే మిగిలిన భక్తులు ఇబ్బంది పడతారు అన్న ఉద్దేశంతోనే వాటిని ఆపేయడం జరిగింది అంతేకాకుండా రెండో తారీఖు సంబంధించిన దర్శనాలన్నీ జనవరి ఒకటో తారీఖు మధ్యాహ్నం నుంచే అంటే రెండో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు ఉన్న స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అన్నీ జనవరి ఒకటో తారీఖు మధ్యాహ్నం నుంచే ఇవ్వడం స్టార్ట్ చేస్తారు కదా వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది అన్న ఉద్దేశంతోనే ఈ రెండు రోజులకు సంబంధించిన దర్శన్ టోకెన్స్ని అయితే ఆపేయడం జరిగింది సో ఎలాంటి టోకెన్స్ లేకపోయినా లేదా మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషలిటీ దర్శన్ టోకన్స్ని బుక్ చేసుకుని ఉన్నా ఇది కాదు అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విచువల్ సేవా టోకన్స్ని బుక్ చేసుకొని ఉన్నా సీనియర్ సిటిజన్ దర్శన్ కూడా ఉంటుంది ఈ ఏ దర్శన్ టికెట్స్ మీ దగ్గర ఉన్నా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళవచ్చు ఇక చివరి అప్డేట్లోకి వెళ్ళిపోదాం ఏడుకొండలవాడ నీ వైకుంఠ ద్వారా దర్శనాన్ని కల్పించవా త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్టీ దర్శనానికి ఎంత సో బుక్ చేయాలి అని ప్రయత్నం చేసినా మాకు దొరకలేదు అండ్ శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన టికెట్స్ కొనుక్కునే స్తోమత లేదు మాకు ఏదో ఒక దారి చూపించవా అని అడిగే భక్తులందరికీ ఉన్న ఒకటే ఒక మార్గం స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ని తీసుకోవడమే అండి జనవరి ఫస్ట్న ఒకటో తారీఖు రెండు గంటలకు స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ని ఇవ్వడం అయితే ఇష్యూ చేస్తారు అది పది కేంద్రాల్లో ఇష్యూ చేస్తున్నారు తిరుపతిలో అయితే తొమ్మిది కేంద్రాల్లో హండ్రెడ్ కౌంటర్స్లో ఇష్యూ చేయడం అన్నది స్టార్ట్ చేస్తున్నారు అండ్ పకడ్బందీగా క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేశారు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు క్యూ లైన్స్లో టోకన్స్ తీసుకునే ప్రదేశంలోనే మీకు అన్ని ఫెసిలిటీస్ అన్నవి ఏర్పాటు చేశారు ఫుడ్ ఫెసిలిటీ కానీ వాటర్ కానీ టీ కాఫీలు అండ్ టాయిలెట్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేశారు ఇక మీరు చేయాల్సిందల్లా ఒకటే ఒకటి స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ని తీసుకోవడం లోకల్ వాళ్ళకైతే ఓకే తిరుపతి చుట్టుపక్కల ఉన్న హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వారికి కూడా ఓకే మేము సుదూర ప్రాంతాల నుంచి రావాలి మా పరిస్థితి ఏంటి అంటే మీరు చేయాల్సింది ఒకటే ఒక పని జనవరి ఒకటో తారీఖు కల్లా ఎక్కడైతే స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ ఇస్తారో ఆ కౌంటర్ దగ్గరికి మీరు చేరుకొని లైన్లో కానీ నిలబడినట్లయితే ఫస్ట్ మీరే ఉంటారు సో మీకే రెండు మూడు తారీఖుల్లో దర్శనం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది రెండు మూడు తారీఖులో దర్శనం కానీ దొరికినట్లయితే మీరు ఖచ్చితంగా తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అయితే చేయొచ్చు లేదు రెండో తారీఖు కాదు మేము మూడు నాలుగో తారీఖులో వచ్చి క్యూ లైన్లో నిలబడుకుంటామంటే అప్పుడు కూడా రష్ ఉన్నట్లయితే ఇక రెండు మూడు రోజుల తర్వాత అయితే దర్శనం వస్తుంది ఆ రెండు మూడు రోజులు తిరుపతిలో స్టే చేసి లోకల్ టెంపుల్స్ని మేము దర్శనం చేసుకుంటాము అంటే ఇలా కూడా ప్లాన్ చేసుకోండి అలాగే ఆర్జిత సేవ టోకన్స్ అయితే రిలీజ్ చేశారు కదా ఆ టోకన్స్ కానీ బుక్ చేసుకున్నట్లయితే లోకల్ టెంపుల్స్లోని ఆర్జిత సేవల్ని చూసుకోవచ్చు అలాగే మీరు స్వామివారి వైకుంఠ ద్వారా దర్శనానికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది ఎవరైతే టూ త్రీ డేస్ పాటు తిరుమలలో తిరుపతిలో స్టే చేయాలి స్టే చేయగలుగుతాము అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఆప్షన్ని తీసుకోండి అండ్ ఎక్కడెక్కడ స్లాటెడ్ సర్వదర్శన టోకన్ ఇస్తారో కూడా తెలియజేస్తాను ఇప్పుడైతే ఆల్రెడీ భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం అండ్ గోవిందరాజ స్వామి సత్రాల్లో ఇస్తున్నారు కదా ఇవి కాకుండా విష్ణునివాసం జీవకోణ రామచంద్ర పుష్కరిని అండ్ జడ్పీ హై స్కూల్ ఎంఆర్పల్లిలో ఉంది కదా అక్కడ రామానాయుడు హై స్కూల్ బైరాపట్టిలో ఉందండి అండ్ మున్సిపల్ ఆఫీస్ వెనకాల ఉన్న ఇందిరా మైదానంలో ఇవ్వడం జరుగుతుంది తిరుమలలో కౌస్తుభంలో ఇస్తారు అది తిరుమలలో ఎవరైతే ఉంటారో అంటే స్థానికుల కోసం మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇది ఫస్ట్ ఆప్షన్ నేను ఇప్పటి వరకు చెప్పింది ఒకవేళ మీరు ఒకటో తారీఖు మార్నింగ్ రాలేకపోతే ఇబ్బంది ఏమీ లేదు రెండు రోజుల తర్వాత అయినా రావచ్చు ఫస్ట్ రెండు రోజులు మాత్రమే క్యూ లైన్స్లో ఎక్కువ రష్ ఉంటుంది ఆ తర్వాత కొంతమేరకు రష్ అయితే తగ్గుతుంది బట్ మీరు రావాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా టీటీడీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయినా డబ్ల్యూడబ్ల్యూ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ అన్న వెబ్సైట్లోను లేదంటే మాధ్యమాలు ఉంటాయి కదా అంటే ఎస్వీబీసీ ఛానల్ కానీ వివిధ న్యూస్ ఛానల్స్ ఉంటాయి కదా ఆ న్యూస్ ఛానల్స్లో స్క్రోలింగ్స్ చూడండి స్క్రోలింగ్ చూసి ఇంకా టికెట్స్ వేకెన్సీ ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే తిరుపతి ప్లాన్ని మీరు ఓకే చేసుకోండి లేదు టికెట్స్ లేవు అంటే ఇక ఈ ఆప్షన్ మీకు ఉండదండి మ్యాక్సిమం అయితే ఉంటాయి ఎందుకంటే ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ టోకన్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ టూ డేస్ మాత్రమే ఆ లైన్స్లో ఎక్కువ రష్ అన్నది ఉంటుంది ఆ తర్వాత రష్ అన్నది తగ్గిపోతుంది టికెట్స్ అయితే ఉంటాయి అప్పుడైతే డైరెక్ట్గా మీరు క్యూ లైన్లోకి వచ్చి ఆ టికెట్స్ తీసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు బట్ క్యూ ఉన్న ఉన్నవారికి మాత్రం ఖచ్చితంగా వైకుంఠ ద్వారా దర్శనానికి సంబంధించిన టోకన్స్ అయితే దొరుకుతాయి ఏదో ఒక రోజు దొరుకుతుంది బట్ ఏ రోజు దొరుకుతుంది అన్నది మాత్రం చెప్పలేము ఇంకా చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే వైకుంఠ ద్వారా దర్శనం సమయంలో దర్శనానికి ఎంత సమయం పడుతుంది అని అడుగుతున్నారండి అలా రష్ని బట్టి టైమింగ్స్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి ఎంత టైం పడుతుందని మాత్రం చెప్పలేము ఇక మేజర్గా అడుగుతున్న విషయం ఏంటంటే జనవరి ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖుకి సంబంధించిన తిరుమల అకామిడేషన్ అయితే రిలీజ్ చేయలేదు అకామిడేషన్ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు ఆఫ్లైన్లో అయితే రిలీజ్ చేస్తారండి సిఆర్ఓ ఆఫీస్ ఉంది కదా అక్కడ ఒక్కటే మాత్రమే మీకు ఆఫ్లైన్లో అకామిడేషన్ దొరుకుతుంది బట్ మేజర్గా తిరుమలలో లిమిటెడ్ రూమ్సే ఉన్నాయి కాబట్టి అకామిడేషన్ దొరకడం అన్నది చాలా కష్టతరం అనే చెప్పాలి ఇప్పుడే రష్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఉదయం ఏడు లోపల అంటే ఉదయం ఐదు నుంచి ఏడు లోపల ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఖచ్చితంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ రూమ్ అన్నది దొరుకుతుంది ఆ తర్వాత లేట్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి అంటే నైన్ టెన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి రూమ్స్ దొరకడం ఫార్టీ పర్సెంట్ మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది ఆ తర్వాత రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్న రూమ్స్ దొరికే పరిస్థితి లేదు ఇప్పుడే ఇలా ఉంటే వైకుంఠ ద్వారా దర్శనాలు ఉన్న టైంలో ఇంకా రష్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సో ఆ టైంలో కంపల్సరీ రూమ్ దొరకదు సో ఎవరైతే రూమ్ కావాలి అనుకుంటారో వాళ్ళు తిరుపతిలో అకామిడేషన్ పొంది మీ స్లాట్ టైం మాత్రమే తిరుమలకు చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవడమే ఉత్తమమైన పని సో ఈ విషయాన్ని కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టోకెన్స్ లేకపోయినా జనవరి ఒకటో తారీఖు వరకు అలో చేస్తారండి జనవరి రెండో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు ఎలాంటి దర్శనం టోకన్స్ లేకపోతే అలో చేయరు వైకుంఠ ద్వారా దర్శనం పొందాలి అంటే ఒకటి స్లాటెడ్ సర్వదర్శన్ టోకన్స్ అన్నా ఉండాలి లేదా త్రీ హండ్రెడ్ రూపీస్ పెసరెంటి దర్శన్ టోకన్స్ అయినా ఉండాలి ఇది కాదు అంటే శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించిన టోకన్స్ అయినా ఉండాలి ఈ త్రీ టోకన్స్లో ఏవో ఒక టోకన్స్ ఉన్నప్పుడు మాత్రమే స్వామివారి దర్శనానికి అలో చేస్తారు ఎలాంటి దర్శనం టోకన్ లేని వాళ్ళని స్వామివారి దర్శనానికి అలో చెయ్యరు అండ్ ఎవరైతే జనవరి నుంచి స్వామివారి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మాస్కులు ధరించి ఉండాలి లేదా కోవిడ్ వ్యాక్సినేషన్స్ టూ వేసుకుంటే దాని సర్టిఫికేట్ కానీ లేదంటే కోవిడ్ ఫ్రీ సర్టిఫికేట్ అంటే కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ కానీ తీసుకొని వెళ్ళిన వారిని మాత్రమే స్వామివారి దర్శనానికి అలో చేస్తారు ఇక జాన్వరికి సంబంధించిన మిగిలిన టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని అడుగుతున్నారు ఆ టికెట్స్ థర్టీ ఫస్ట్ అంటే రేపెల్లుండి కానీ లేదంటే జనవరి ఫస్ట్ వీక్లో కానీ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక ఈ వీడియోలో అన్ని డౌట్స్ క్లారిఫై చేశాను అనుకుంటున్నాను ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడిగినట్లయితే సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ